అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది శ్రీకాకుళం జిల్లా పరిస్థితి. చెప్పుకోవడానికి నాలుగు నదులు, సారవంతమైన భూములు, పండించడానికి మాత్రం రైతుకి చుక్క నీరు లేని పరిస్థితి. వరుణుడు కరుణిస్తే తప్ప పొలాల్లోకి నీరు రాని పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని చెప్తుంది, మంచిదే. కానీ మాలాంటి చిన్న రైతులకు మాత్రం ఎందుకు పనికిరావు? ప్రభుత్వం అలాంటి రైతుల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు. ఈ పేర్లలో సాయం ఉంది, కానీ రైతులకు మాత్రం సాయం లేకుండానే పోయింది. వరుణుడి కరుణ లేక, కనీస చుక్క నీరు నదుల్లోంచి రాక, కాలువల్లో నీరు రాక రైతులు మాత్రం ఆత్మహత్యల శరణనే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రణస్థలం పరిసర ప్రాంతాల్లో, సంచాం పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తిగా 1200 నుంచి 1500 ఎకరాల వరకు సాగు చేసే పరిస్థితి ఉంది. కాకపోతే రైతులకు చుక్క నీరు లేక ఊరుకు వెళ్ళిపోవాలని పరిస్థితి కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో పక్కన ఆనందంగానే ఉంది, కానీ ఇక్కడ ఇచ్చినా మాత్రం ప్రయోజనం లేదని అయితే మాత్రం రైతులైతే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పొలాల్లో నీరు రాక రైతులైతే మాత్రం నరక యాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి మరీ పొలాల్లో పెట్టే ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా ఉండే పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మీకేమైనా సానుకూలంగా ఉందా? ఒకవేళ ఉచిత విద్యుత్ ఇస్తే మీకు ప్రయోజనాలు ఉన్నాయా? నా పేరు శ్రీహరి, సంచాం గ్రామానికి చెందినవాడిని. ఇప్పుడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తానండం మంచిదే, కానీ మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక మాకు ఒక 1250 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే ఇప్పుడు బోర్లు అందుబాటులో ఉండేది కేవలం ఒక 100 ఎకరాల లోపు మాత్రమే బోర్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని ఈ పరిస్థితి దృష్ట్యా చూసుకుని ఆలోచిస్తే మాత్రం మనకు ఉచిత విద్యుత్ ఇచ్చినా కూడా ఇప్పుడు దండగమర వ్యవహారం తప్ప రైతుకు లాభసాట వ్యవహారం కాదు. అంతేకాకుండా మా ఊరికి తీసుకుంటే ఇప్పుడు తోటపల్లి కాలువ ఒకటి కవర్ అయింది, కానీ ఆ తోటపల్లి కాలువ పిల్లకాయలు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా మాకు ఈ సంవత్సరం వాటర్ అనేది అందుబాటులో లేకుండా పోయింది. అదేవిధంగా వరుణుడు కూడా ఈ సంవత్సరం కరుణించకపోవడం వల్ల మేము వెనకాల చూస్తున్నారు, అంత భూమి అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇచ్చినా బోర్లు వేసుకున్న పరిస్థితుల్లో రైతులు ఎవరు లేరండి. ఎందుకంటే కరోనా, మన కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఎవరికి ఆదాయం లేక తినడానికి తిండి లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కనున్న కంపెనీల్లో పనిచేయలేక మేము భూమిలో పంటలు పండించలేక అటు ఇటు కాకుండా మధ్యస్థంగా తయారయ్యాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ ఇచ్చినా సరే అది మాకు మా రైతు బంగం మీద గుదిబండ అవుతుంది తప్ప ఉపయోగం ఉండదని చెప్పేసి నా ఉద్దేశం. ప్రభుత్వం ఇచ్చిన పని మంచిదే, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం దానివల్ల ఉపయోగం లేదంటున్నారు. దీనికి సంబంధించి మరొక రైతు కూడా ఉన్నారు, మీరు చెప్పండి. అంటే వలసలకి కేరాఫ్ అడ్రస్గా శ్రీకాకుళం ఉండేది, ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి అంటున్నారు, కొంతవరకు మీకు ఉపశమనం ఉందా? లేకపోతే ఈ కాలువల ద్వారా మీకు వాటర్ వచ్చి మీ పొలాలకి మంచి జరుగుతుంది అనుకోవచ్చా? ఈ గవర్నమెంట్ మాకు కాలువల ద్వారా నీరిప్పించి వ్యవసాయాన్ని మా రైతుల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే మేము మెయిన్ ఏంటంటే మాది మా గ్రామం వలస గ్రామం, ఎక్కువ మంది వైజాగ్ వెళ్ళి పని చేసుకున్నారు. ఇక్కడ పనులు లేక కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకోలేక మాకు నీరు రాకపోవడానికి కూడా ఎక్కువ కారణం ఏంటంటే కంపెనీ వల్ల మాకు నీరు అందుబాటులో లేదు. భూజలాలన్నీ కూడా వాళ్ళు తీసి తోడుకుపోతున్నారు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కన్నాలు వేసుకొని అంతా వాటర్ని అంతా తోడుకుపోతున్నారు. మా ఎక్కడ కన్నా వేసినా మాకు అందుబాటులోకి మేము రైతులను తీసుకోలేకపోతున్నాం. అందువలన ప్రభుత్వం ఏంటంటే మాకు కాలుల ద్వారా పుష్కలంగా నీరిచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ కంపెనీ నుంచి కానీ మీకు పర్ఫెక్ట్గా ఉండేటట్టయితే 8000 ఎకరాలు సాగు చేసే అవకాశాలు ఉంటాయి, ఎంత పంట వచ్చే అవకాశం ఉంటుంది మీకు? అంటే మాది రణస్థల మండలంలో సంచాం గ్రామం అనేది ఒక మేజర్ వ్యవసాయ గ్రామం అండి. మొత్తంగా చూసుకుంటే వరి కానీ మొక్కజొన్న కానీ ఎక్కువగా మొత్తంలో పండించే గ్రామం మాదే. గతసారి మన కొనుగోలు కేంద్రంలో చూసుకున్నా సరే ఎక్కువ మొత్తంలో వరి పండించిన మొక్కజొన్న పండించిన గ్రామం కూడా మాదే. మా ఊర్లో అయితే ఈ వాటర్ అందుబాటులోకి ఉంటే మాత్రం 1250 ఎకరాల వరకు మనకి సాగులోకి వస్తుందండి. కానీ నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సంవత్సరం చూసుకుంటే కేవలం ఒక 200 ఎకరాల వరకు దంపట్టగలిగాం. మిగతాది అంతా కూడా ఆకులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే మాకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది మనకి భూగర్భ జలాలు మనం వాడుకోవడానికి అందుబాటులో లేవు, రైతులు వాడుకోవడానికి అందుబాటులో లేవు, కానీ కంపెనీలు వాడుకోవడానికి మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 1000 అడుగుల్లో కూడా బోర్ వేసి బోర్ల నుంచి 365 రోజులు తోడుతున్న సందర్భాలు ఉన్నాయి. 24 గంటలు 365 రోజులు తోడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా తోడుతున్నారు. అదే మేము వెళ్ళి ఏమైనా ఉద్యోగాలు ఏమంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తారు, కనీసం రానివ్వరు. ఎందుకంటే చదువుకోలేదు, అవి లేవు ఇవి లేవని చెప్తారు. కాబట్టి ఈ పరిస్థితి మాకు లేకుండా ఉండాలంటే కొట్టి కంపెనీలు కంట్రోల్ చేయాలి. ఆ మొన్న తెచ్చిన జీవో ఏదైతే ఉందో 30% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకనేది ఆ జీవోని సమర్థంగా అమలు చేయాలి.
అదే రకంగా మూడోది ఏంటంటే ఈ కాలువలు ఏవైతే ఉన్నాయి, మాకు ఆల్రెడీ కాలువలు ఉన్నాయి, అత్తమూరు కాలువ కానీ తోటపల్లి కాలువ కానీ ఉన్నాయి. ఆ కాలువల్లో వచ్చే నీరు మాకు న్యాయంగా రావాల్సిన నీరైనా మాకు అందుబాటులోకి వస్తే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. ఓకే, చూస్తే కనుక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పటికీ మాత్రం రైతులకు అయితే మాత్రం కష్టాలు ఎక్కువైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే నీరు సారవంతంగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మా వరకు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. మరో పక్కన పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంపెనీలు పబ్బం గడుపుకునేందుకు బోర్లు కొన్ని వేల కిలోమీటర్ల మేరకు లోతుల్లో తవ్వేయడంతో పాటు ఆ నీరంతా కూడా పూర్తిగా పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఇండస్ట్రీ కూడా 10 నుంచి 15 వరకు బోర్లు తవ్వడంతో పాటు చుట్టుపక్క గ్రామస్తుల్లో కూడా ఎవరికి నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. తాగడానికి నీళ్లు కూడా కొన్ని మీటర్ల వాళ్ళకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న వాటర్ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి. మరో పక్కన ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తాననేప్పటికీ బోర్లు తవ్వించుకున్నా సరే నీరు రాక ఇటు పొలాల్లో ఉండలేక చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి పని చేసుకున్నామన్న పని దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆలోచించి తీసుకుంటే మాత్రం రైతు అయితే మాత్రం బ్రతికే అవకాశాలు ఉన్నాయి, లేదంటే రైతులు మాత్రం మరణ శాసనం బిగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.